తక్కువ ఖర్చుతో పేదలకు వైద్య సేవలు అందించే నిమ్స్ ఆసుపత్రిలో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ అంశంపై విజిలెన్స్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు ఆసుపత్రిలో బెడ్ల స్కామ్ వెలుగు చూసింది. బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని అధికారులు బ్లాక్లో బెడ్ల దందా చేసినట్టు తెలుస్తోంది. నిమ్స్లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముగిసింది. 7,000 మంది అనర్హులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 18 నుంచి 44 ఏళ్ల వారికి అర్హత లేకున్నా వ్యాక్సిన్ వేశారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ కెవి కృష్ణారెడ్డిని విచారించారు. నిమ్స్లో వ్యాక్సినేషన్ కోసం ఎటువంటి నిబంధనలు అనుసరించారు, ఉద్యోగులకు ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏ ఏ అంశాలు పరిగణనలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. అర్హత లేని లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేస్తున్నారనే ఆరోపణలు వచ్చినప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ స్థాయిలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారని విచారణాధికారులు వివరణ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 7,000 మందికి ఫస్ట్ డోస్ తర్వాత సర్టిఫికేట్ రాలేదని, నకిలీ ప్రూఫ్లతో వ్యాక్సిన్ వేయడంతో పాటు రికార్డులు తారుమారు చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7,000 మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో 3 రోజుల్లో విజిలెన్స్ రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నారు. నివేదిక అనంతరం సంబంధిత అధికారులపై వేటుపడే అవకాశం ఉంది. నిమ్స్లో వ్యాక్సినేషన్ అవకతవకలపై అధికారుల విచారణలో మెడికల్ సూపరింటెండెంట్ తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వివరణిచ్చారు. కాగా వ్యాక్సిన్ వేసే ముందు ఐడి కార్డ్, ఆధార్ పరిశీలించకుండా ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. మార్చి-ఏప్రిల్లో వ్యాక్సిన్ వేసుకున్న అందరి వివరాలను ఆన్లైన్లో ఎందుకు రిజిస్టర్ చేయలేదని ఆయనను ప్రశ్నించారు. వ్యాక్సిన్ దుర్వినియోగంపై విచారణ కొనసాగుతోందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కెవి కృష్ణారెడ్డి పాత్రపైన దర్యాప్తు జరుగుతోందన్నారు. మార్చి-ఏప్రిల్ నెలల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నామని, ఆధార్ కార్డు లేకుండా వ్యాక్సిన్ ఇస్తే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజిలెన్స్ నివేదిక తర్వాత సర్టిఫికెట్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఓవైపు వ్యాక్సిన్ అవకతవకల అంశం మరిచిపోకముందే నిమ్స్లో మరో మోసం వెలుగుచూసింది. బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని అధికారులు బ్లాక్లో బెడ్స్ దందా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 60కి పైగా బెడ్లు అమ్ముకున్నట్లు నిమ్స్ అంతర్గత విచారణలో వెల్లడైంది. ₹1 కోటి నిమ్స్ ఆదాయానికి అధికారులు గండికొట్టినట్లు తేలింది. బ్రోకర్కి 1,00,000 ఇస్తే ₹1,000 బిల్ చేతిలో పెట్టినట్లు తెలిసింది. డబ్బులు వసూలు చేసిన వ్యక్తి నిమ్స్లో ఓ అధికారికి వ్యక్తిగత సహాయకుడిని విచారణలో తేలింది. అధికారి పేరు బయటకు రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిమ్స్లో బెడ్డిప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై పంజాగుట్ట PS లో కేసు నమోదైంది. ఇదిలా ఉంటే కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.